Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ ఢిల్లీ అందుకే వెళ్లడం లేదా? జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గెలవక ముందు ఆయన వేరు, అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎంగా బాధ్యతలను చేపట్టిన తర్వాత మరొక పవన్ను పార్టీ నేతలు చూస్తున్నారు. దూకుడు తగ్గించారు, సౌమ్యంగా ఉంటున్నారు. తన పనేదో అంతవరకే పరిమితమయ్యారు. అనవసర విషయాలలో జోక్యం చేసుకోవడం లేదు. తరచూ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలవడం మానుకున్నారు. మంత్రివర్గ సమావేశాలలో మినహా మరెప్పుడూ చంద్రబాబును కలిసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నించడం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే మరొక అంశంపైన కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్కు ఢిల్లీ పెద్దల దగ్గర పరపతి ఉంది. పవన్ కళ్యాణ్ను బీజేపీ పూర్తిగా విశ్వసిస్తోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పవన్ కళ్యాణ్ను రాజకీయంగా దగ్గర తీసుకుంటారు. అసలు కూటమి ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ కారణం. వైసీపీ అధికారులకు ఉన్నప్పుడు, ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ను పిలిపించుకుని మాట్లాడారు, రాజకీయాలపై చర్చించారు. అంతటి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక టీడీపీని కూటమిలో భాగస్వామిని చేయడానికి తాను బీజేపీ అధినాయకత్వం వద్ద తిట్లు కూడా తిన్నానని పవన్ స్వయంగా వెల్లడించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఒకే ఒక్కసారి ప్రధాని నరేంద్ర మోదీని పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. అంతే తప్ప తర్వాత ఆయన ఢిల్లీ వైపు చూడలేదు. ఖజానా ఖాళీగా ఉందని పవన్కు తెలుసు. కొన్ని రాష్ట్ర ప్రయోజనాలు ఇంకా అందవలసి ఉందని కూడా పవన్కు తెలియంది కాదు. కానీ ఇప్పటివరకు ఢిల్లీకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటన్నది మాత్రం నేతలకే అర్థం కావడం లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర మంత్రులను కలిసి వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన వెంట వెళ్లడం లేదు, రాష్ట్రానికే పరిమితమయ్యారు. ఢిల్లీ వెళ్ళి కేంద్రంలో ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తేవడం పవన్కు ఇష్టం లేదని కొందరు చెబుతున్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళుతున్నందున తాను వెళ్లడం అనవసరమన్న ఆలోచన కూడా ఉందంటున్నారు. పోనీ తన శాఖకు చెందిన కేంద్ర మంత్రులను ఢిల్లీకి వెళ్ళి కలిసే ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ చేయడం లేదు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళితే ప్రధాని నుంచి కేంద్ర మంత్రుల వరకు వెంటనే అపాయింట్మెంట్ ఇస్తారు. అయినా ఆయన ఢిల్లీకి వెళ్ళకపోవడంపై పలు సందేహాలు కలుగుతున్నాయి. ఢిల్లీ వ్యవహారమంతా చంద్రబాబుపై వదిలివేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మరి అసలు రీజన్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.